నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 4 రోజులుగా ముచ్చుమరి ఎత్తిపోతున్న కాలువలో గాలిస్తున్న బాలిక మృతదేహం దొరకలేదు. దీంతో మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులైన 3 మైనర్లను ముచ్చుమరి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు పోలీసులు. విచారణలో 2 వేర్వేరు స్థలాలను చూపించారు నిందితులు. నిందితులు చూపించిన స్థలాల్లో బాలికను పూడ్చిపెట్టారా అన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమే ఉందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మరోవైపు ముచ్చుమరి పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు అసలు బాలిక ఏమైందన్న విషయానికి సంబంధించి క్లారిటీ రాకపోవడానికి రీజన్ ఏంటి? దేవి, ముచ్చుమరి బాలిక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 3 మైనర్ బాలురు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి కాలు ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్ లో వేశారనేది బాలుర దర్యాప్తులో తేలిన వాస్తవం. అయితే ఇవాళ 3 మైనర్ బాలులను పోలీసు అధికారులు నందికొట్కు నుంచి వాహనంలో తీసుకొచ్చి ముచ్చుమరిలో 2 వేర్వేరు ప్రాంతాలను చూశారు. అంటే ఆ బాలులను బాలు చూపించిన ప్రాంతానికే వారు వెళ్ళారు. అంటే ముచ్చుమర్రు అనే గ్రామానికి 2 గ్రామాలు ఉంటాయి, పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి, మధ్యలో కేసీ కెనాల్ ఉంటుంది. ఆ బాలురు 3 కూడా కాలువకి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు స్థలాలను చూపించారు. అంటే బాలురు ఇప్పటి వరకు చెప్పినట్టు మృతదేహాన్ని చంపేసిన తర్వాత కాలువలోనే పడేశారా, లేకపోతే ఇవాళ చూపించిన స్థలాల్లో ఎక్కడైనా పూడ్చిపెట్టారా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ దర్యాప్తు అంతా కూడా చాలా గోప్యంగా జరుగుతుంది. అందుకు కారణం చనిపోయిన బాలిక మైనర్ కావడంతో వివరాలు వెల్లడించడానికి పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు ఎవరు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసు అధికారుల తీరును చూస్తే బాలిక మృతదేహం కాలువలో పడిందా లేదా కాలువలో పడేశారా లేదా పూడ్చిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 5 రోజులుగా కాలువలో గాలింపు కొనసాగించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మత్స్యకారులు 3 బృందాలు కూడా బోట్లలో అత్యాధునిక పద్ధతుల్లో కూడా గాలించారు. కెమెరాలను నీటిలోకి పంపి కూడా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. వాస్తవంగా కాలువలో కూడా ఆ పిల్లలు ఒకే ప్రాంతాన్ని చూపించలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత మృతదేహం ఎక్కడ పడేసింది, ఒక బాలుడు ఒక ప్రాంతం దగ్గర చూపిస్తే ఇంకొక బాలుడు ఇంకో ప్రాంతం దగ్గర చూపించారు. మొదట 2 రోజుల పాటు ఒక ప్రాంతంలో వెతికారు. ఆ తర్వాత మరి పోలీస్ దర్యాప్తులో ఆ పిల్లలు మాట మార్చి మేము చూపించిన ప్రాంతం కాదు, కాలువలోనే పంప్ హౌస్ సమీపంలో పడేశామని మరోసారి చెప్పడంతో ఆ ప్రాంతంలో కూడా గాలింపు బృందాలు చూసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో పోలీస్ దర్యాప్తులో కోణం మార్చారు. ఇంకా బాలురకు సంబంధించిన వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ నేపథ్యంలో ఇవాళ 3 మైనర్ బాలులను ముచ్చుమరు సమీపంలోని 2 ప్రాంతాలను పరిశీలించిన నేపథ్యంలో మృతదేహాన్ని ఎక్కడైనా పాతిపెట్టారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే కేవలం 3 మైనర్ బాలులు మాత్రమే చేశారా, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అంటే అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంకెవరి పాత్ర ఎవరిదైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా